हैदराबाद नामपल्ली रेड हिल्स सब रिजिस्टर ऑफिस भवन यजमानी बिल्डिंग की करंट तीसेशारु आरु नेलेलगा दे करंट बिल्लु चेल्लिंचट्लेदनी भवन यजमानी खुरेशी आरोपिंचारु वेंटनी भवन खाली चेयालनी कोरारु ई क्रममलोने कार्यालयानिकी तालं वेयडानिकी कूडा प्रयत्नं चेसिनट्लु तेलिसिंदि अयिते सब रिजिस्टर ऑफिस लो करंट लेकपोवडंतो रिजिस्ट्रेषन्ल प्रक्रिया तात्कालिकंगा आगिपोयिंदि రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని అధికారులు వెంటనే స్పందించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి కూడా అద్దె చెల్లించకపోవడంతో యజమాని కరెంట్ కట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. యాక్చువల్ ఏంటంటే నాకు 8 మంత్స్ బిల్ 2 మంత్స్ బిల్ సాంక్షన్ అయిపోయింది మొన్న. ఇప్పుడు లాస్ట్ క్వార్టర్ నెక్స్ట్ క్వార్టర్ వచ్చేది అందులో కూడా 3 లక్షల బిల్ చేసి పంపించినాం. ఆ 8 మంత్స్ బిల్ లో కూడా 3 లక్షలు ఇప్పుడు వస్తుంది పంపించేసినాం బిల్ అది. అది వచ్చినాక అది కాకుండా ఆయన ఏమంటుంది అంటే వెకేట్ చేయమంటుంది. ఆ వెకేట్ గురించి కూడా మేము టైం తీసుకున్నాం. టైం తీసుకుని ఆ ప్రాసెస్ లో కూడా మేము వేరే బిల్డింగ్ టోటల్ ఫస్ట్ 8 లక్షలు ఉండే 8 మంత్స్ ఉండే 8 మంత్స్ 2 మంత్స్ క్లియర్ చేసినాం. 2 మంత్స్ లో కూడా ఇప్పుడు 3 లక్షలు అండి. ఆ 2 మంత్స్ కూడా పంపించినాం. పంపిస్తే ఇప్పుడు జనరల్ గా ఓవరాల్ వచ్చి 4 మంత్స్ పెండింగ్ ఉంటది. ఆ 4 మంత్స్ కూడా డిసెంబర్ క్వార్టర్ వస్తుంది. అందులో కూడా మేము బడ్జెట్ కు రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా వచ్చేసరికి చేసి ఇచ్చేస్తాం ఆయనకు. ఎందుకంటే మాకు ఎవ్రీ క్వార్టర్ ప్రయోరిటీ డిస్ట్రీ లో ఉన్నది. బడ్జెట్ ఇస్తూనే ఉన్నారు. బిల్ చేసి పంపిస్తూనే ఉన్నాం. అక్కడ బిల్ పాస్ కాగానే చెక్ వస్తూనే ఉన్నది. దానికి అది జనరల్ గా ఎవ్రీ మంత్ ఇయ్యారు గవర్నమెంట్ లా. ఆయన ఎందుకు కాల్ చేయమంటున్నాడు అంటే ఆయన కావాలంటే ఆయన వేరే పర్పస్ కు యూజ్ చేసుకుంటాడు. కాల్ చేయమంటాడు ఆల్మోస్ట్ ఆల్ 5 ఇయర్స్ నుంచి నడుస్తున్నది కాల్ చేయమనేది.